వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. బాధితులు అడుగడుగున అడ్డుకోవడంతో ఏం చేయాలో పాల్పోని మంత్రులు నేతలు బిక్కముఖం వేశారు. బాధితుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా వరద నీటిలో బిక్కుబిక్కుమని గడుపుతుంటే తీరిగ్గా వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులపై బాధితులు విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాలకు రూపాయలు 10,000 సాయం అందిస్తామని సీఎం చెప్పగానే వారిలో ఆగ్రహం మరింతగా కట్టలు తెంచుకుంది. మీరిచ్చే 10,000 వద్దు, మీరు వద్దు, ఆ 10,000కు ఒక్క సామాను కూడా రాదు అంటూ ఖమ్మం మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ ముఖం మీదే తేల్చి చెప్పారు. వరద నీటిలో చిక్కుకొని 2 రోజులుగా నరకం అనుభవిస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదని, అన్నపానీయాలు కూడా లేకుండా మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఈ ప్రకటనలు వద్దు, హామీలు వద్దు, సాయం చేయండి అంటూ డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా శని ఆదివారాల్లో ఖమ్మంలోని మున్నేరు మహోగ్ర రూపం దాల్చి పరివాహక ప్రాంతాలను ముంచేసింది. వరద నీటిలో చిక్కుకొని నరకం చూసిన ప్రజలను పరామర్శించేందుకు, జరిగిన నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఖమ్మం వచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు, నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితుల బాగోగుల గురించి అడిగి తెలుసుకోబోయారు. ఈ క్రమంలో 2 రోజులుగా ఆచూకీ లేని ప్రభుత్వ పెద్దలు సోమవారం పరామర్శకు రావడంపై బాధితులు బగ్గుమన్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో మహిళలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో ఆయన పర్యటన నిరసిస్తూ వ్యర్థాలను రోడ్డుపై పోయించి నిరసన వ్యక్తం చేశారు. 2 రోజులుగా తాము జల ప్రళయంలో చిక్కుకున్నా తమను ఎవరూ పట్టించుకోలేదన్న విషయాన్ని సీఎం కు చెప్పేందుకు వెళ్తున్న పలువురు మహిళలను మగ పోలీసులు లాగి పడేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డికి నిరసన ఎదురైంది. మండలంలోని పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీలో సీఎం పర్యటిస్తున్న సమయంలో స్థానికులు అడుగడుగున అడ్డు తగిలారు. మంత్రి పొంగులటికి తమ కాలనీకి వచ్చి తమ కష్టాన్ని చూడాలంటూ ఉదయం 8 గంటల సమయంలో ఖమ్మం బైపాస్ పై సుమారు 2 గంటల పాటు రాస్తా రోకో చేశారు. పర్యటనలో భాగంగా సాయంత్రం 5 గంటలకు రేవంత్ అదే కాలనీకి వెళ్లాల్సి ఉంది. దీంతో కాలినడకన వచ్చిన తమ ఇండ్లలోని పరిస్థితిని చూస్తారని కాలనీ వాసులు ఆశపడ్డారు. కానీ సీఎం కాలినడక కాకుండా ఓపెన్ టాప్ జీప్ లో వచ్చారు. దీంతో ఆగ్రహించిన కాలనీ వాసులు నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి కారులో ఉండి హాయి చెప్పడానికి ఇక్కడకు వచ్చారా అని మండిపడ్డారు. జీప్ దిగి వచ్చి తమ ఇబ్బందులను చూడాలని నినాదాలు చేశారు. కాలనీలో దాదాపు 15 నిమిషాల పాటు జీప్ పై ఉన్న సీఎం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడాన్ని గమనించారు. కాలనీ సెంటర్ కు వచ్చిన ఆయన అక్కడ జీప్ ఆపారు. పక్కనే ఉన్న మూతి సంతోష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఇంటి పరిసరాలను చూసి తిరిగి వచ్చి జీప్ ఎక్కబోయారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సీఎం జీప్ కు అడ్డంగా వచ్చి కింద పడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపే సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి మైక్ తీసుకుని మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆరంభం మొదలు కాగానే కాలనీ వాసులు నినాదాలు చేశారు. ప్రచారం వద్దు, సాయం చేయండి అంటూ నినదించారు. ఇంటికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పే సమయంలో అన్ని వైపుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీరు ఇచ్చే 10,000 రూపాయలకు ఒక్క సామాను కూడా రాదు, మీ 10,000 వద్దు, మీరు వద్దు అంటూ చేతులెత్తి నినాదాలు చేశారు. 2 రోజులుగా నీళ్లలోనే ఉన్నప్పటికీ తమను పట్టించుకున్న వారే లేరని చెప్పడానికి సీఎం వద్దకు వెళ్తుండగా పోలీసులు పోలేపల్లి కాలనీ మహిళలను పక్కకు తప్పించారు. సీఎం పర్యటనకు కొద్ది గంటల ముందు మున్సిపల్ అధికారులు ఖమ్మంలోని బొక్కలగడ్డ ప్రాంతంలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా తొలగించి బ్లీచింగ్ చల్లారు. 2 రోజులుగా తమ ఇబ్బందులను పట్టించుకుని అధికారులు ఇప్పుడొచ్చి శుభ్రం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనకు సీఎం కు తెలియజేసేలా ఆ ట్రాక్టర్లలోని వ్యర్థాలను అక్కడి రోడ్డుపై పోయించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు చేతులు ఊపుకుంటూ టాటా చెప్పి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో బాధలు చెప్పుకుంటున్న వరద బాధితులను కాంగ్రెస్ నాయకుడు మోసిన్ ఖాన్ బెదిరించారు. ఖమ్మం కాంగ్రెస్ అడ్డా అని ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని హెచ్చరించారు. సీఎం ఏమన్నా నీ ఇంటికి వచ్చి కలుస్తాడా అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మీడియా ప్రతినిధులను కూడా బెదిరించారు. హుజూర్ నగర్ కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి పర్యటించగా బాధితులు తమ గోడ వెళ్లబోసుకున్నారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో 50 మందికి పైగా వరద బాధితులు సర్వం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తలోడి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సమస్యలపై పలుమార్లు కార్యదర్శికి విన్నవిచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీఓ మహేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలని విర్దండి గ్రామంలో సోమవారం తహసీల్దార్ పుష్పలత కారును ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. కలెక్టర్ పర్యటన అనంతరం తహసీల్దార్ విర్దండి నుంచి కౌటాలకు వచ్చే క్రమంలో గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఆమె కారును అడ్డుకున్నారు. భారీ వర్షంతో తమ కాలనీ ముంపున గురైతే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరుగూరు పట్టణంలోని మేదర బస్తీ వాసులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కనీసం మున్సిపల్ సిబ్బంది కమిషనర్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరగంటకు పైగా నినాదాలు చేశారు. ఓట్ల సమయంలో వచ్చి పలకరించిన ఎమ్మెల్యే బాధల్లో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆందోళనతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మేడ ప్రసాద్ అక్కడికి చేరుకుని కాలనీ వాసులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీళ్లొచ్చి ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ భరోసా కల్పించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, మహబూబాబాద్, గంగారం మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె స్థానిక ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి పర్యటించారు. కేసముద్రం, ఇనుగుర్తి, గంగారం మండల కేంద్రాలు, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను సందర్శించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. కూలిన ఇళ్లను, తడిసిన నిత్యావసర సరుకులు, తెగిన చెరువులు, వరదలో కొట్టుకుపోయిన మూగజీవాలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగా వరదలో వరి పంట కొట్టుకుపోయింది. నష్టం వచ్చింది, దండం పెడతాం, ఆదుకోండి అంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం అల్లిగూడెం గ్రామానికి చెందిన రైతు కోడి మల్లేష్ మంత్రి సీతక్క ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. వారం క్రితమే 5 ఎకరాల్లో వరి పంట వేశానని, వరదతో పంట మొత్తం దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుపుతూ దండం పెడతా ఆదుకోండి అంటూ కన్నీరు పెడుతూ వేడుకున్నాడు. బాధపడొద్దని రైతుకు ధైర్యం చెప్పిన సీతక్క వెంటనే నష్టాన్ని అంచనా వేయాలని తహసీల్దార్ విజయను ఆదేశించారు. మేం చచ్చినా పర్లేదా, 3 రోజుల నుంచి తిండి నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నా. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని కట్టతండా వాసులు సోమవారం మంత్రి సీతక్క కాన్వాయ్ ని అడ్డుకున్నారు. 2 రోజులుగా కురిసిన వర్షాలకు ముంపునకు గురైన పలు మండలాల్లోని గ్రామాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేసముద్రం వచ్చిన మంత్రిని తమ ప్రాంతానికి రావాలని తండా వాసులు కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో మంత్రి కాన్వాయ్కి అడ్డు తగిలారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి వారిని బలవంతంగా పక్కకు నెట్టివేయడంతో కాన్వాయ్ వెళ్లిపోయింది. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తుంది పాలన ప్రజాపాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలనని ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ, 4వ తరగతి ఉద్యోగుల కాలనీల వాసులు ఆరోపించారు. మొన్నేరు ముప్పునకు గురైన తాము నీటిలో 2 రోజులుగా అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఇసుమంతైన సాయం అందలేదని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి తమ కాలనీలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక బైపాస్ రోడ్డుపై సోమవారం రాస్తారోకో చేశారు. దాదాపు 500 మంది కాలనీ వాసులు రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి పొంగులేటి తమ కాలనీలకు వచ్చి పరిశీలిస్తేనే తాము ఈ ఆందోళనను విరమిస్తామని, లేదంటే ఇక్కడి నుంచి కదలబోమని మహిళలు స్పష్టం చేశారు. జిల్లాకు 3 మంత్రులు ఉండి కూడా తమను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగులేటి రాబోతున్నారని తెలుసుకున్న పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. రాస్తారోకోను భగ్నం చేసేందుకు యత్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి పొంగులేటిపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. అందరూ చచ్చాక వస్తే ఇంకా బాగుండేది కదా అంటూ నినాదాలు చేశారు. తమకు పూర్తి న్యాయం చేయకపోతే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. జిల్లాలో 3 మంత్రులు పేరుకే ఉన్నారు, వారి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, వరదలు వస్తాయని ముందే అధికారుల వారికి చెప్పలేదా, చెప్తే వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళ బంధువుల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంటే ఇట్లనే చేస్తారా, ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ప్రజలకు కష్టాలు రాగానే కనిపించకుండా పోయేవాళ్ళని అనవసరంగా ఎన్నుకున్నాం, కాంగ్రెస్ కు ఓట్లు వేసి నిండా మునిగినాం, మా బతుకుల్ని మేమే పాడు చేసుకున్నాం, ప్రజలతో ఉండి ప్రజల కోసం కష్టపడేటోళ్లను ఎన్నుకోకపోవడం మేము చేసిన తప్పు, అందువల్ల మాకే నష్టం జరిగింది అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళు వారి బాధను వెళ్లబుచ్చుకున్నారు.